అందరికీ నమస్కారం. మిరపకాయ ఆడియో ఫంక్షన్కి వచ్చిన చాలా సంతోషం ఉంది. నన్ను అక్కడ చిన్న ఇంటర్వ్యూ అడిగారు. మిరపకాయని గురించి ఇదేంటంటే, మిరపకాయ కొరికితే చాలా కారంగా ఉంటుందండి, అన్నాను. చూడటానికి చాలా అందంగా ఉంటుంది, కొరికితే నూరంతా బాగా కారం కారంగా ఉంటుంది అని. ఏదండి పిక్చర్ అండి అండి, పిక్చర్ సూపర్ హిట్ అవుతుంది. రవి తేజ బ్రహ్మాండంగా గోయింగ్ టు ది బిగ్ హిట్ అండ్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు అందరూ కూడా చాలా ఇది కావాలని కోరుకుంటున్నా. రవితేజ గారు మొట్టమొదటి హీరోగా నటించిన సింధూరం సినిమా నుండి ఈ మిరపకాయ వరకు ఎన్నో మంచి పాటలు, మాట చెప్పాలంటే ఎన్నో విలువైన పాటలు రాసే అవకాశం లభించింది. నా కెరీర్లో అత్యుత్తమ గీతంగా నిలిచిపోయిన మౌనంగానే పాట కూడా రవితేజ గారి చిత్రానికి రచించడం జరిగింది. అట్లాగే మిరపకాయ చిత్రంలో ఒక విచిత్రమైన సందర్భానికి, ఒక అద్భుతమైన బాణికి రాసే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు, సంగీత దర్శకుడు తమన్కి నా అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దర్శకుడు కోరిక మేరకు రాయడం జరిగింది. ఉన్నదొక్కటే కదా యదవ జిందగీ, దాన్ని ఏడిపించకే మాటి మాటికి, నలుగురితో కలవందే బరువేగా బతుకంతా, గిరిగీసి కూర్చుంటే వదిలేరా జనమంతా, నువ్వు గింజుకున్నా లాభం లేదు, అంత లేదు అంత లేదు అంత లేదు అంతా లేదు, కళ్ళగ్గంతలేసి లోకమంతా చీకటంటే ఎలా లేదు, ఒసే మొద్దు రైడ్ జరిగింది ఇందులో. సో థ్యాంక్ యూ తమన్ అండ్ హరీష్ అండ్ రవితేజ గారికి, ప్రొడ్యూసర్స్ అందరికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇందాక రామానాయుడు గారు చెప్పారు, చూడటానికి అందంగా ఉంటుంది, లోపల కారంగా ఉంటుందని. కానీ హరీష్ నాకు బాగా తెలుసు, లోపల కూడా చాలా స్వీట్ పెట్టి ఉంటాడని నా ఫీలింగ్. మిరపకాయ లోపల స్వీట్ ఉండటమే అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఐ థింక్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ సర్ప్రైజెస్ ఇన్ ద ఫిలిం. నాకు రవితేజ అంటే నా ఫేవరెట్ యాక్టరు, హరీష్ నా వుడ్ బి ఫేవరెట్ డైరెక్టర్. వుడ్ బి ఫేవరెట్ డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను హరీష్, బిఫోర్ యూ జంప్, బట్ ఐఎమ్ వెరీ షూర్ యూ డూ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మిరపకాయని నోటితో రుచి చూసిన ప్రతి తెలుగోడు ఈ మిరపకాయని కంటితో రుచి చూడాలని కోరుకుంటున్నానండి. ముందు తమన్ గురించి చెప్పాలండి, మ్యూజిక్ డైరెక్టర్. మెలోడీ సాంగ్స్లో కూడా ఊపు రప్పించగలడు తను. అంటే తన టెక్నో బీట్స్ ఎలా ఉంటాయంటే, అసలు ముందు పలో ఏంటి, దాని లిరిక్ ఏంటి, చరణాలు ఏంటి, దానికన్నా ముందే స్టార్ట్ అయితేనే ఒక స్వింగ్ ఉంటుంది తమన్ మ్యూజిక్లో. దానికి ఎగ్జాక్ట్గా సరిపోతాడండి రవితేజ. అంటే ముందు రవితేజ రాక తను మాట్లాడక ముందే ఎంట్రీతోనే ఒక ఊపు క్రియేట్ చేస్తాడు. సో వాళ్ళిద్దరికి మంచి కాంబినేషన్ అది. కిక్ లాగే ఇది కూడా డెఫినెట్గా మంచి హిట్ అవుతుంది. అండ్ హరీష్, డైరెక్టర్ హరీష్ శంకర్, నేను ఎక్కువ సార్లు కలవలేదు కానీ కలిసిన రెండు మూడు సార్లు మాత్రం తను ఉన్నాడంటే నవ్వుతానే ఉంటామండి. అక్కడక్కడ అక్కడక్కడ సిచ్యువేషన్లో జోకులు పేలుస్తూనే ఉంటాడు, నవ్విస్తూనే ఉంటాడు. ఐఎమ్ షూర్ సినిమాలో కూడా అలాగే చేశాడు అనుకుంటున్నాను. పెద్దలందరికీ, వేదిక మీద ఉన్నటువంటి స్టాల్ వర్డ్స్ అందరికీ, మా రవితేజ అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మొదటగా అప్రిషియేట్ చేయాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ని, కిక్ బృందావనం, నెక్స్ట్ మిరపకాయతో ఒక మంచి హిట్ కొట్టబోతున్నాడు ఆయన. సో తమన్ గారికి ఈ సందర్భంగా ఆదిబేస్ చెప్తూ విష్ చేస్తున్నాను. మెయిన్గా ఈ సినిమా స్పెషల్ అట్రాక్షన్ రవితేజ. రవితేజ కొత్తగా వచ్చిన హీరో ఏం కాదు, చాలా కాలం నుంచి ఇండస్ట్రీలో ఉండి ఒక మనం తింటాం చూడండి ఊరా మిరపకాయ, అలాగే మజ్జిగలో నాని బయటకు వచ్చి బాగా నూనెలు వేయించి కత్తిలాగా తయారైనటువంటి హీరో రవితేజ. ఎందుకంటే రవితేజ గురించి నాకు అలా తెలుసు, చాలా కష్టపడ్డాడు. ఎవరైనా లైఫ్లో నేను ఎందుకు పనికిరాను, నా జీవితం ఇంతే అనుకుంటున్నా వాళ్ళకి ఒక్కసారి రవితేజ గురించి తెలిస్తే రవితేజ ఎంత కష్టపడ్డాడు. ఒక డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్గా నిలబడి ఒక పిక్చర్లో అయితే రవితేజ చిన్న డ్యాన్స్ చేస్తా నాగార్జున గారితో ఫైట్ చేస్తాడు. అలాంటి రవితేజ ఇవాళ
ఎవరితో పోటీ పడతారో తెలుసా? ఒక ఎన్టీఆర్, ఒక బన్నీ, ఒక రామ్, వీళ్ళ ముగ్గురిని చాలా మంది అంటారు హైలీ ఎనర్జెటిక్ హీరోస్ అని. వాళ్ళతో ఈక్వల్గా పోటీ పడగలిగే దమ్మున్నటువంటి హీరో మా బ్రదర్ రవితేజ. ఇక్కడ అన్నిటికంటే మించి రమేష్ గారు మొదటిసారి, అంటే ఇది రెండో సినిమా ఆయనకి, తెలుగు ఇండస్ట్రీలో అందరికీ చెప్పాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక నిర్మాత రెండో సినిమా వచ్చింది ఆయనది. ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేను తీసే సినిమా ఎన్ని రోజులు పట్టిందా ఏంటని ఆలోచన. ఇది నవ్వడానికి కాదు కానీ నేను సీరియస్గా చెప్తున్నా. నిజంగా బాగా మాట్లాడారండి. అదే మిరపకాయ హరీష్ ఈ సినిమాకి మిరపకాయ రవితేజ కాదు హరీష్. ఎందుకంటే హరీష్తో, హరీష్ అంటే మా అందరికీ చాలా చాలా ఇష్టం. అంటే హరీష్తో కూర్చున్నప్పుడు నిజంగా ఏదైనా పనులు ఉన్నా సరే పోస్ట్ పోన్ చేసేస్తాం, మళ్ళీ హరీష్ దొరకడేమో తనతో కూర్చోలేమేమో అని. అంత ఇష్టం, అంత ఎనర్జీ, తన ఎనర్జీని అంతా ఈ సినిమాలో పెట్టాడు. రెండు మూడు డైలాగులు చెప్పాడు రవితేజ, కాకపోతే ఈ డైలాగులు ఎవరు చెప్పరండి అని చెప్పాడు నాకు. చాలా చాలా నచ్చినాయి నాకు. అలాగే రవితేజకి ఇంకొక పేరు ఎనర్జీ. బాగా సూపర్ డూపర్ హిట్ కొట్టబోతున్నావు, బాగున్నాయి. అలాగే తమన్, నాకు ఇప్పుడు సాయిగానే తెలుసు, వరుసగా హిట్లు కొడుతున్నావు, ఇది కూడా సూపర్ హిట్. మిరపాయ్ ప్రపంచంలో అందరికీ కావాలి. ఇక్కడ మనం కాయల్లాగా వాడుకుంటే ఇంకో దగ్గర పేస్ట్లాగా వాడుకుంటారు, ఇంకో దగ్గర పొడిలాగా వాడుకుంటారు. ఈ మిరపకాయ వాడుకునే ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూస్తే ఏ రేంజ్ హిట్ అవుతుందో అంత సెన్సేషన్ హిట్ అవ్వాలి. రియల్గా మన రవితేజ కెరీర్కి మళ్ళీ మిరపకాయ లాంటి ఇంకో కాయ ఏమన్నా ఉంటే ఆ కాయ టైటిల్తో దీన్ని క్రాస్ చేసే అంత రేంజ్ హిట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.